వికారాబాద్ జిల్లా తాండూరులో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, మంత్రి మహేర్ రెడ్డితో మహారాజుల కుటుంబం భేటీ, టీఆర్ఎస్ రావాలని, పేదల అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని ఆహ్వానించిన మంత్రి మహేందర్ రెడ్డి, సంసిద్ధత వ్యక్తం చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణ మహారాజ్, కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి నరేష్ మహారాజ్ రాకేష్ ఈ నెల 25న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన మహారాజుల కుటుంబం. ఇండిపెండెంట్గా మేము నామినేషన్ చేస్తాము. ఒక ఉద్దేశంతో ఏమంటే కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ మాకు అన్యాయం చేసినందుకు, కాంగ్రెస్ వేదంలో బయటలో టీవీ ఇచ్చినందుకు, మేము మా కుటుంబానికి అన్యాయం జరిగినందుకు, తాండూరులో సీనియర్ నాయకులకు అన్యాయం జరిగినందుకు ఆ బాధతో మేము ఇద్దరం విడ్రా చేయాలి నామినేషన్ వేస్తాం. కానీ తర్వాత పబ్లిక్ మా కార్యకర్తలు నాయకుల ఒత్తిడి వల్ల మనం ఇట్లా ఓట్లు డివైడ్ చేసి ఇట్లా చేసే కదా, ఇప్పుడు ఉన్న రేపు ఏ పార్టీ గెలుస్తుంది, ఏ ప్రభుత్వం వస్తుంది, తాండూరులో ఎవరు గెలుస్తారు, దాని గురించి ఆలోచించి అటువంటి పార్టీకి మనం సపోర్ట్ చేస్తామని ఈ 2 రోజుల నుండి చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఒక నిర్ణయం ఏమొచ్చిందంటే రాబోయే ప్రభుత్వము టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పకుండా వస్తుంది, తాండూరులో మెజారిటీతో ఒక 15-20 వేల ఓట్లతో మహేందర్ రెడ్డి గెలుస్తారు. అట్లప్పుడు మనం అందరము మనకెప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందో మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి మనం సరైన బుద్ధి చెప్పాలంటే మనం కూడా వచ్చే గవర్నమెంట్ గెలిచే క్యాండిడేట్కే అందరం కలిసి మనం విడ్రా చేసుకొని మనం మహేందర్ రెడ్డికి సపోర్ట్ చేసి టీఆర్ఎస్ లో చేరుదామని ఒక నిర్ణయం చేసుకోవాలి. ఎప్పుడు పెట్టారు సార్? ఎప్పుడు చేరుతున్నారు? ఇప్పుడు 25 తారీఖు మన చీఫ్ మినిస్టర్ ఆధ్వర్యంలో నేను స్టేట్మెంట్ ఏమైతే ఇస్తున్నా, మేము ఇద్దరం విత్డ్రా చేసుకున్నాము, టీఆర్ఎస్ లో చేరబోతున్నాము, మా అభిమానులు మా అనుచరులు మా మీద ఉన్న ప్రేమ ఉన్న వాళ్ళు పెద్ద లీడర్లు సీనియర్ లీడర్లు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు అందరికీ ఎవరెవరికైతే బాధ అవుతున్నది, మాకు టికెట్ రాలేదని, మా కుటుంబానికి రాలేదని, సీనియర్లకు రాలేదని, ఎన్ని మందికి బాధ అవుతున్నది లెక్కలేదు. అది రేపు ఓటు పడినప్పుడు మహేందర్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తారు దాని మీద మేము ఎంత సపోర్ట్ చేసిందని దానిపైన తెలుసుకుంటాం. మహారాజ్ కుటుంబం మొత్తం కూడా పోతుంది వాళ్ళంతా ఒక్కొక్క పద్ధతి నుండి వస్తాం. లక్ష్మారెడ్డి మేము ఇప్పుడు అందరు వాళ్ళు ఇప్పుడు ఇప్పటికైతే ఇప్పుడు లక్ష్మారెడ్డి ఇప్పటికైనా పార్టీలో ఉండి నా పని నేను చేసుకుంటాను, సపోర్ట్ అంటున్నాడు, కానీ పార్టీలో ఉండి నేను కాంగ్రెస్ అభ్యర్థికి నేను ఏ విధంగా నేను నష్టం చేయాలని ఆయన ప్లాను, నా ఎంబడి ఉన్న పెద్ద మనుషులు కూడా ఏ విధంగా మేము చేయాలి, మేము ఏ విధంగా పనిచేయాలి వాళ్ళ ఒక రకంగా. అందువరకే ఫస్ట్ మా కుటుంబం నుండి మేము బయటకు పడ్డాం, మా కుటుంబం మీద ఉన్న అభిమానులు మా మీద ఉన్న ప్రేమతో ఉన్న వాళ్ళు ఇప్పుడు దానికి మాయబడి రేపు సీఎం సమక్షంలో ఎప్పుడైతే మేము చేరుతున్నాం, మా కుటుంబం చేరుతున్నదో చాలా మంది దాంట్లో ఆ సభలో కూడా పాల్గొంటారు. సార్, ఆదిత్యారెడ్డి కూడా ఇండిపెండెంట్ చేశారు, ఆయన ఆయన కూడా ఆదిత్యారెడ్డి ఆదిత్యారెడ్డి ఆయన ఇండివిజువల్ కదా, మా పార్టీతో ఏం లేదు, మాకు మొదటి నుండి సంబంధం లేదు. ఇక ఆయన ఏమనుకున్నాడంటే ఏదో మాతో మాట్లాడి ఏదో మేము విత్డ్రా చేసుకుని ఆయనకు సపోర్ట్ చేస్తాం. మాకు ఇక్కడ ఇక్కడ పార్టీల మధ్యలో ఉంది అనమాట, కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్. ఇప్పుడు కాంగ్రెస్ మాకు అన్యాయం చేసినందుకు ఇప్పుడు టీఆర్ఎస్ లో మేము అందరం చేరి టీఆర్ఎస్ నుండి సరైన గుణపాఠం మేము కాంగ్రెస్ కు తెలుసు. రమేష్ మహారాజ్ అయితే ఆ రోజు నుండి ఆయన వ్యక్తిగత విషయము, ఆయన మన తన ఏం డిసైడ్ చేస్తాడు ఆయన వ్యక్తిగత విషయం.